ఈ రోజుల్లో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరంగల్ బ్యూటీ ఆనంది ఆ మూవీలో సెల్ సాంగ్ లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత బస్టాప్ సినిమాతో హీరోయిన్ గా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. నెక్స్ట్ ప్రియతమ, నీ వచ్చిన కుశలమ, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాలు చేసింది. అయినా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోయింది. కాలీవుడ్ లో ఇప్పటికే 12 సినిమాలు చేసింది, మరో 6 చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో జాంబీ రెడ్డి మూవీలో కూడా సందడి చేసింది. మొత్తానికి అందరిలోనూ ఒక స్పెషాలిటీ అంటూ తెచ్చేసుకుంది. ఎంతో సినీ భవిష్యత్తున్న ఆనంది 26 వయసులోనే పెళ్లి చేసుకుంది. 2021 ఆరంభంలో సోక్రటీస్ అనే వ్యక్తిని సడన్ గా వివాహం చేసుకుని అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత నటీమణుల జీవితం ఎలా ఉంటుంది అన్న దానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్ సినీ జీవితంపై వివాహం ఎలాంటి ప్రభావం చూపదని ఆనంది తెలిపింది. పెళ్లి తర్వాత అమ్మాయిలకు సినీ అవకాశాలు తగ్గుతాయని చాలామంది భావిస్తారు, కానీ అది నిజం కాదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రస్తుతం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీలపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ఆనంది చెప్పింది. తనని అర్థం చేసుకునే భర్త, అత్తమామలు దొరకడం తన అదృష్టమని ఆనంది చెప్పింది. వివాహ జీవితం, సినీ జీవితం రెండు సమాంతరంగా సాగుతాయని నమ్ముతున్నట్టు పేర్కొంది. అంతేకాదు తన పెళ్లిపైన క్లారిటీ ఇచ్చేసింది ఆనంది. అది అకస్మాత్తుగా జరిగింది కాదని, రెండు కుటుంబాలకు 2 పరిచయం ఉందని చెప్పింది. సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని చెప్పారని, అలానే జరిగిందని వెల్లడించింది. ఇక ఆనంది ఎంతో అద్భుతమైన తమిళ యాక్ట్రెస్గా పేరు కూడా తెచ్చేసుకుంది. నిజంగానే ఆనంది ఇంత మంచి యాక్ట్రెస్ అవుతుందని అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆట ప్రోగ్రాం ద్వారా ఓంకార్ అనయ్య పరిచయం చేసిన ఓ డాన్స్ స్టార్, ఆ తర్వాత టాలీవుడ్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి ఇక్కడ ఏవి రాకపోవడంతో అక్కడ కాలీవుడ్కి వెళ్ళి నేషనల్ అవార్డుని సైతం సాధించింది ఆనంది.